అకాల వర్షం కారణంగా పూర్తిగా నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరువాక సాగించేందుకు సమయం దగ్గర పడ్డ దృష్ట్యా రైతులకు ప్రభుత్వాలు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. లేని పక్షంలో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడుతుందని వారు హెచ్చరించారు. అకాల వర్షం కారణంగా పూర్తిగా నష్టపోయిన రైతాంగాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల నాయకులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏరువాక సాగించేందుకు సమయం దగ్గర పడ్డ దృష్ట్యా రైతులకు ప్రభుత్వాలు ఏ రకంగా సహాయ సహకారాలు అందిస్తున్నాయో స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. లేని పక్షంలో రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడుతుందని వారు హెచ్చరించారు. 22 23 వ్యవసాయ సీజన్ ముగిసింది. 23 24 వ్యవసాయ సీజన్ ప్రారంభమవుతుంది. ఇంకో 15 రోజుల్లో తొలకరి రాబోతూ ఉన్నది. కానీ ఇంతవరకు ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పరికరాలు సన్నాహం చేయట్లేదు. అవసరమైన రుణ ప్రణాళికను కూడా విడుదల చేయనటువంటి స్థితి ఉంది. అంతేకాదు రబీలో పండిన పంటలు 9 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఆ దెబ్బతిన్న పంటలన్నీ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం చాలా నిబ్బరంగా నిదానంగా కొనుగోళ్లు సాగిస్తూ ఉంది. కాదు, ఆ కొనుగోళ్లు వేగవంతం చేయాల. సంచులు లేకుండా, లారీలు లేకుండా, పరికరాలు లేకుండా రైతులు ధాన్యం కానీ మొక్కజొన్న కానీ జొన్నలు కానీ అమ్ముకోవడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అందువల్ల అవన్నీ సమకూర్చి రైతులు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోళ్లు సాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు డబ్బులు మళ్ళా వ్యవసాయం ప్రారంభమవుతుంది, పనులు చేసుకోవాలి. అందువల్ల ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా ఇవ్వాలని రైతాంగాన్ని డిమాండ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా రైతాంగం 9 లక్షల ఎకరాల్లో పంటలు పోయినాయి. అదివరకు డిసెంబర్లో కురిసిన వర్షాల్లో కొంత నష్టపోయి ఉన్నారు. వీటన్నిటికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి, పంటల బీమా ఇవ్వాలి. అందులో దేశంలో రాష్ట్రంలో 25 లక్షల మందిగా ఉన్న కౌలుదారులు మరింత తీవ్రంగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ, ఈ పంటల బీమా వెనువెంటనే అందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అందించడం కోసం, ఈ విషయాలన్నీ చర్చించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రైతు సంఘాలన్నిటితోటి ఒక అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖరీఫ్ సీజన్ అయిపోయింది, రబీ సీజన్ అయిపోయింది. ఇంకొక 10 రోజుల్లో మరో దఫా రైతులు సాగుకి సమాయత్తం అవుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు చాలా తీవ్రమైనటువంటి ఆందోళన చెందుతున్నారు, ఆవేదన భరితులు అవుతున్నారు. ఖరీఫ్లో సాగు చేసినటువంటి పంటలకి సక్రమమైనటువంటి కొనుగోళ్ల ప్రక్రియ జరగలేదని, ఆన్లైన్ ఆఫ్లైన్ల పేరుతో తాము తమ దగ్గర నుంచి సేకరించినటువంటి ధాన్యానికి ఇప్పటి వరకు డబ్బులు రాక, ఆన్లైన్ పేరుతో నమోదు చేయక మిల్లర్ల దయాదాక్షిణ్యాలకి ఈ ప్రభుత్వం రైతాంగాన్ని వదిలేసింది. దాంతో ప్రతి క్వింటాకి 150 నుంచి 250 రూపాయలు కోత విధించి తమ దగ్గరకు వచ్చినటువంటి ధాన్యాన్ని రేటు నిర్ణయిస్తున్నారు వాళ్ళ మిల్లర్లు. ఇది ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. అదేవిధంగా రబీలో సేకరించినటువంటి వాటికి ధాన్యం కానీ, మొక్కజొన్న కానీ, లేదు పసుపు కానీ, లేకపోతే జొన్న కానీ, ఇవన్నీ కూడా తడిసిపోయి మరి వాటన్నిటినీ మేము కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి గారు గంభీరంగా చెప్తారు. కానీ కింద ఆ రకమైనటువంటి పరిస్థితి అధికారులు కానీ ప్రభుత్వం కానీ దాని తగినటువంటి చిత్తశుద్ధి ప్రదర్శించేటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో తడిచిపోయినటువంటి పసుపుని కొనుగోలు కేంద్రాల ద్వారా పెట్టండి, కనీసం మద్దతు ధర కూడా రావట్లేదంటే ఇదిగో 100 పెరుగుతుంది, అదిగో 50 పెరుగుతుంది, ఇంకా అవసరం లేదు అనేటువంటి పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. జొన్న పరిస్థితి అదే. మొక్కజొన్న 17 లక్షల మెట్రిక్ టన్నులు ఈ పంట ఉత్పత్తి అవుతుందని ప్రభుత్వమే నిర్ణయించింది. కానీ ఈ నెల 5వ తేదీన జీవో విడుదల చేశారు, 66,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తామని. అదేమంటే అధికారులు చెప్తున్నారు దశల వారీగా ఈ సేకరించేటువంటి దీన్ని పెంచుతాము అని అంటున్నారు.
ఇదే ప్రక్రియ మరి ఖరీఫ్ మొన్న ధాన్యానికి కూడా చేసి రైతాంగాన్ని 100 రూపాయలు చేసినటువంటి పరిస్థితున్నది. ఆ రకంగా రైతాంగం మీద రైతాంగాన్ని పూర్తిగా వ్యాపారస్తుల మీద వదిలేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. మరోపక్క ఇవాళ మరి ప్రభుత్వాలు గత ఎన్నికల హామీలు ఏ రకంగా ఈ ప్రభుత్వం ఇచ్చిందో వాటిని ఏమాత్రం అమలు చేసిందో శ్వేతపత్రం విడుదల చేసి రైతాంగానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావిస్తున్నాం. అదే విధంగా వివిధ రాజకీయ పార్టీలు కూడా ఇప్పటి నుంచే తమ కుర్చీని ఎలా కాపాడుకోవాలి, మళ్ళీ అధికారానికి ఎలా రావాలనే ప్రయత్నాలు చేస్తున్నాయి. వాటిని కాకుండా రైతాంగానికి మీరేం చేస్తారు, వ్యవసాయ రంగ పరిరక్షణకి ఏ రకంగా మీ పార్టీలు మరి రైతాంగానికి హామీలు ఇస్తారో ఆ హామీల్ని తూచా తప్పకుండా అమలు చేయకుండా ఎటువంటి ప్రణాళిక రూపొందిస్తారో ఆలోచన చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.